సాక్షి టీవీ టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నగరం హీరోయిన్ గా నటించింది రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్దిరిపోయే టాక్ తో దూసుకుపోతోంది కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని అంబాజీపేట మ్యారేజ్ ప్యాన్ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వసూలు చేయగా రెండు రోజుల్లో ఏకంగా ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వసూలు చేసింది తాజాగా మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది ఇక అంబాజీపేట ఆదివారం కలెక్షన్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వసూలు రాబట్టింది భవిష్యత్తులో ఈ మూవీ పద్నాలుగు కోట్ల కలెక్షన్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ సినిమాలో సుహాస్ హెయిర్ సెలూన్ నడిపిస్తూ మరోవైపు మ్యారేజ్ ప్యాంట్ టీంలో కలిసి పనిచేస్తూ శివానీతో లవ్లో పడే యువకుడిగా కనిపించాడు ఈ మూవీలో పుష్పా ఫేమ్ జగదీష్ ప్రతాప్ భండారి మరియు గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు గీతా ఆర్ట్స్ టూ మహాయాన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూస్తే సుహాస్ కెరీర్లోనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అతిపెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో కలర్ ఫోటో మరియు రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన సుహాస్ కు క్రమంగా ఫాలోయింగ్ పెరుగుతుంది అనటానికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ కలెక్షన్లే నిదర్శనమని చెప్పాలి ఈ సినిమాకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ కులవివక్ష లో తమిళ డైరెక్టర్స్కు పోటీగా తెలుగు దర్శకులు కూడా సినిమాలు తీయగలరని చాటిచెప్పే మూవీగా నిలిచింది అంబాజీపేట మ్యారేజ్ ప్యాన్ సినిమాలో ప్రతి ఒక్కరూ పోటాపోటీగా నటించారు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో మాదిరిగా ఫైట్స్ చేయడం కాకుండా హీరో పడే సంఘర్షణను రా అండ్ రస్టిక్గా దర్శకుడు చూపించాడు అలాగే శరణ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకు ఎంతో హైలైట్ గా అనిపిస్తుంది